హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండి. నార్మల్గా బీట్రూట్ చాలామందికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. నేను ఇక్కడ వాడిన పచ్చిమిరపకాయలు ఎక్కువగా కారం లేవు, అందుకనే ఎక్కువ మోతాదులో వేసుకున్నాను. మీ దగ్గర మీరు కారం ఉంటే మాత్రం 2-3 వేసుకోండి అంతే. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఖచ్చితంగా రంగు మారేంతవరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడైతే జీలకర్ర వాడలేదండి. జీలకర్ర లేకుండానే నాకైతే ఈ ఫ్రై అనే కర్రీ నచ్చుతుంది అన్నమాట. అలాగే ఇదంతా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో ఉల్లిపాయలు నేను 70% వరకు మాత్రమే ఫ్రై చేసిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. కంప్లీట్గా ఇవి ఫ్రై కాలేదు మీరు గమనిస్తే, ఎందుకంటే క్యారెట్తో పాటుగా అలాగే బీట్రూట్ పాటుగా ఇది వేగిపోతాయి అన్నమాట. అందుకనే నేను ఇక్కడే దీన్ని 70% తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని అవి వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ 1/4 వంతు బీట్రూట్ తీసుకుంటే 1/3 వంతు క్యారెట్ని వేసుకుంటున్నానండి. అంటే 3 వంతుల క్యారెట్కి 1 వంతు బీట్రూట్ని వేసుకుంటున్నాను. బీట్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. డైరెక్ట్గా బీట్రూట్ కొంతమంది అస్సలు తినరండి, అందులో నేను కూడా ఉన్నానన్నమాట. పచ్చిది తినమంటే మాత్రం ఇంకా నాకు అస్సలే నచ్చదు. అలాంటప్పుడు ఇలా వారానికి ఒక్కసారైనా మనము తినగలిగితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. బీట్రూట్లో అలాగే క్యారెట్లో చాలా మంచి గుణాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఇలా 2 కలిపి వండేసుకోవచ్చు. బీట్రూట్ విడిగా తినను అనుకునే వాళ్ళు అన్నీ ఇందులో వేసేసి మంచిగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మంచి త్వరగా ఉడుకుతుంది, అలాగే వేగిపోతుంది అన్నమాట. అంతా 2 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మంచిగా మళ్ళీ మూత తీసి కలిపేసుకోవాలి. ఫస్ట్ నేను వేసిన అప్పుడు ఆయిల్ ఎక్కువగా అనిపించింది, కానీ ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని. అలాగే అన్నమాట ఫ్రై కర్రీస్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూడండి, అసలు ఆయిలే కనిపించట్లేదు, మంచిగా వేగిపోయిందనమాట. ఇది ఉడికింది ఇప్పుడు పర్ఫెక్ట్గా. నేను స్పూన్తో ఇట్లా ప్రెస్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయింది. అదంతా కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను కారం, ఉప్పు, ధనియాల పొడి 3 వేసేసుకొని 10 నిమిషాలు అలాగే లో ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసుకున్నానండి. అప్పుడు ఉప్పు కారం పర్ఫెక్ట్గా మనకు ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఉప్పు ఇక్కడ చూసి వేసుకోండి, ఆల్రెడీ కొద్దిగా ముక్కల్లో వేసాం కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడు చూసి వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఉప్పు ఎక్కువ అయిపోతే మనం ఎక్కువ ఇష్టంగా తినలేం కాబట్టి. ఇదంతా 10 నిమిషాల తర్వాత దీంట్లోకి నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ. అంతే అండి, మనకు మంచిగా క్యారెట్ అలాగే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది అన్నమాట. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు డైరెక్ట్గా తింటే ఇంకా చాలా హెల్త్కి మంచిది, కానీ తినలేని వాళ్ళు ఇలా అయినా కనీసం వంట చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. అలాగే మనకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది బీట్రూట్ రెగ్యులర్గా తినేదానికంటే కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఈ కర్రీ పైన అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.